ఈరోజు ఎలా గడిచింది? మళ్ళీ పట్టుకున్నాడు. మరేం పర్వాలేదు, నువ్వు నేర్చుకుంటావు. మన చట్టాన్ని వల్లెవేద్దాం. ఇది ఈ అడవికి చట్టం. ఆకాశమంతా పాతదేశమై నిజమైంది. పాటించే తోడేలు బతుకుతుంది, పాటించని తోడేలు చస్తుంది. చెట్టుకి చుట్టినటువంటి తీగల ఈ చట్టం అడవిని చుట్టింది. మందకు బలమే తోడేళ్ళు, ఆ తోడేళ్లకు బలమే మంద. త్వరలోనే వానలు కురవడం మానేశాయి. శిశిరం వచ్చేసింది. అడవిలో వేడి పెరిగిపోయింది. ఆకులు పండాయి, తరువాత ఎండాయి, నల్లబడ్డాయి. ఈ ఏడాదిలో వచ్చినంత నీటి కరువు ఇంతకు ముందెన్నడూ రాలేదు. చివరికి విప్ప పువ్వు కూడా పోయలేదు. ఇంకోటి ఉండాలి. నా రాయి, నా ఆకు ఎక్కడ ఉంది? నా రాయి, నా రాయి, నా రాయి, నా ఆకు. ఎవరు ముట్టుకోద్దు, ఎవరు ముట్టుకోద్దు. నా రాయి, రెండు రాళ్ళు, మూడు రాళ్ళు. శాంతిశిల, శాంతిశిల, ఇది ఒప్పందం, నీటి ఒప్పందం, మన నీటి ఒప్పందం. ఎన్నో ఏళ్ల తరువాత శాంతిశిల బయటపడింది కాబట్టి నీటి ఒప్పందం అమలు చేశారు. నది ఒడ్డున ఇప్పుడెవరు వేటాడకూడదు. ఎందుకంటే అడవి చట్టం ప్రకారం తిండి కంటే నీళ్లే ముఖ్యం. ఆ సమయంలో ఏ రోజైనా శాంతిశిల దగ్గరికి వచ్చిన వారు అడవిలో ఉన్న వాళ్ళందరినీ పక్క పక్కనే చూస్తారు. చెప్పింది మరొకరు వేటాడకూడదు, ఆడుకోవాలి. ఆడుకోవాలి, అర్థమైందమ్మా. ఒక విషయం గుర్తుంచుకో, ఇంతవరకు ఈ అడవిలో ఎవరు మనిషి కోనను చూడలేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే అలాగే, నేను ఇంకా వెళ్ళచ్చా? తోట పిల్లల్ని తీసుకెళ్ళు. వస్తున్నా, ఆగు. అలాగే. ఇవెంత జంతువుని చూడండి, కొంచెం తప్పు. క్షమించండి, రెండే కాళ్ళతో నడుస్తున్నాడు. అలా చూడకు, చూడు. అడవి బంతి, గమ్ మృగం, మృగం మంగేష్, అందరూ ఇక్కడే ఉన్నారు. నమ్మలి కదూ. ఇక్కడ ఒక కర్ర, అది నా కర్ర. నాకు ఈ కర్ర నచ్చింది. ఇది నా కర్ర, అది నా కర్ర. ఇది నా కర్ర, వదలయ్, వదలయ్, ఇది నీకే ఒప్పంద సమయం. వదలయ్, వదలయ్. మన్నించు బుడ్డోడా, నేను అనుకోకుండా గుచ్చా. అక్కడ చూసుకుపోయినా కొంచెం చూసి నడుస్తావా నాన్న? ఇంతకీ అదేంటి? అది మనిషి కోన అనుకుంటా. మనిషి కోనకు ఇక్కడేం పని? నీటి ఒప్పందం మర్చిపో. నాకు చట్టం తెలుసులేవాయ్.